జూనియర్ ఎన్టీఆర్ నా అన్న కొడుకు కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ సో జూనియర్ ఎన్టీఆర్ అంటే మరి బాలకృష్ణకి మరి ఇష్టం లేదు అని అంటారు కానీ ఇప్పుడు చేసినటువంటి విషయాన్ని చూస్తుంటే నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆయనకి ఎంత ద్వేషం అనిపిస్తోంది కానీ ఇక్కడ జరుగుతున్నది వేరే జూనియర్ ఎన్టీఆర్ కేవలం నా అన్న కొడుకు మాత్రమే కాదు సో నిజంగా మా నాన్నగారికి మనవడు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి ఈరోజు మరి తనకి ఏ సంబంధం లేనట్టు రాజకీయాలకి తనకు మరి ఏ రకమైనటువంటి బాధ్యత లేనట్టు ప్రవర్తిస్తున్నాం ఎంతవరకు కరెక్ట్ అందుకే జూనియర్ ఇండియర్ తన బాధ్యతలు తెలుసుకోవాలనేది మరి నా కోరిక అంటూ చెప్పారు ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీని మరి ఒక తన కుటుంబ బాధ్యతగా తీసుకోవాలని అందుకే ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తును చూస్తుంటే ఎప్పుడు ఏ రకమైనటువంటి మరి ఘోరాలు జరుగుతాయో కూడా అర్థం కావడం లేదు అందుకే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మరి సంచలనమైనటువంటి మార్పులు రావాలంటే యూత్ ముందుకు రావాలని మరి జూనియర్ ఎన్టీఆర్కి ఆ విషయాలు ఏమీ పట్టడం లేదంటూ ఆయన జూనియర్ ఎన్టీఆర్ మీద అయితే కోపంగా ఉన్నారట బహుశా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రాలేదని ఆయన బాధ కావచ్చు అంటూ మరికొంతమంది ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు ఏది ఏవైనా ఎంకైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు త్వరగానే తెలుగుదేశం పార్టీ బాధ్యతలు తీసుకుంటే నందపురి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ సమస్య పోతాయి అని చెప్పొచ్చు కాబట్టి రాష్ట్ర రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ భాగస్వామి కావాలనేదే బాలకృష్ణ యొక్క కోరిక అని కూడా తెలుస్తోంది మరి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు బాలకృష్ణ యొక్క అభిలాషని అర్థం చేసుకుంటారా సో జూనియర్ ఎన్టీఆర్ ఏ నిర్ణయం తీసుకోబోతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ఈ సందర్భంగా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో భారీగా మంచి అద్భుతమైనటువంటి విజయాలు సాధించి మరి హీరోగా అయితే టాప్ పొజిషన్ లో ఉన్నారు కానీ కుటుంబ సభ్యుడిగా తన బాధ్యతను నెరవేర్చాల్సినటువంటి సమయం వస్తోందని అయితే చెప్తున్నారు కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ గా మారుతోంది త్వరగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఇప్పుడు అందరూ కోరుకుంటున్నారు